ఎమ్మెల్యే గారు మన పార్టీ అభ్యర్థి ఇప్పుడు మీరందరూ పాత టీఆర్ఎస్ అని మమ్మల్ని పట్టించుకుంటారని ఓ మనిషి మీ అందరూ వెనుకటి నుంచి పనిచేసిన పట్టించుకుంటారు కొంతమంది ఏం చేస్తారు మీ వెనుకటి నుంచి టీడీపీలో పనిచేసాం మమ్మల్ని పట్టించుకుంటారు కేవలం ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకొని ఊళ్ళల్లో అన్ని ఊళ్ళల్లో గురి పెట్టుకొని నిమ్మగడ్డ నడిపిస్తానని మీ అందరి ప్రధాన ఆరోపణ అంతే కదా అంతే అంతే కదా నేను ఏం చేస్తానంటే ఒక్కటి మన మన ఏ సమాచారం కూడా ఎమ్మెల్యేలు తీసుకోకూడదు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు అనేది ఆయన విషయం మీద మండలం మీద పూర్తి స్థాయి నేనే ఎమ్మెల్యే అనే పరిస్థితులు అనేది జరుగుతాడు కాబట్టి ఖచ్చితంగా అడ్డుకోవడానికి నేనైతే సిద్ధమైంది ఇక ఏమైనా ఇప్పుడు ఒక అడుగు అనేది ఒకటి ఒకరితోనే పడుతుంది అందరు కలిసి వస్తే అది ఉద్యమం లాగా తయారైంది అంతేకాదు తెలంగాణ ఉద్యమం ఒక్కరితోనే స్టార్ట్ అయింది అందరు ఉద్యమం చేసేటప్పుడు ఏం చేసిండ్రు ప్రతి ఒక్కరు నవ్విండు గిడిచేస్తారు నవ్విండు అసలు పరిస్థితి నుంచి వెళ్ళి ఇవాళ ఉద్యమం సాధించడానికి దేశం అంతా ఒకటయ్యి ఒక పరిస్థితి కేసీఆర్ అంటూ తీసుకొచ్చింది నేను ఏం చెప్తానంటే మీరందరూ స్ట్రాంగ్ గా ఉండండి మీ సమస్యలు మాత్రం ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోతాను మనకు ఎమ్మెల్యే నిమ్మగడ్డ కాదు ఎమ్మెల్యే ధర్మారెడ్డి కాదు అంతే కదా మీ మీ సమస్యలు తీసుకుపోయే బాధ్యత నాది కంపల్సరీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలు పరిచేస్తే కానీ మీరు తొందరపడి ఇప్పుడు నిన్న నేను ఊళ్ళో కనుక్కున్నానంటే ముగ్గురు నలుగురు కాంగ్రెస్ బెయిన్లు ఇద్దరు ముగ్గురు బీజేపీ బెయిన్లు అనేది ఒక అందుతాన్ని మీరు తొందరపడకుండా ఓ నిర్ణయం తీసుకోకుండా ఆగండి మేము ఉన్నాం అందరం కలిసి ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి మాట్లాడిపిస్తా మీ సమస్యలు ఉంటే ఆయనతో చెప్పిద్దాం వీలైతే అందరం కలిసి పనిచేద్దాం తప్ప కానీ మీరు మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఖచ్చితంగా నేను ఈ విషయం మాత్రం ఎమ్మెల్యే తీసుకుపోతా మీ అందరి పేర్లతో సహా నెంబర్లతో సహా ఎమ్మెల్యే గారికి నేను అందజేస్తా రెండు మూడు రోజులు అందజేస్తా ఎమ్మెల్యే గారికి నేను ఒకటే ఎమ్మెల్యే గారికి చెడు చేయాలనే ఉద్దేశంతో నేను మీటింగ్ పెడతలే నేను ఖచ్చితంగా నిమ్మగడ్డ పెత్తనం తగ్గాలి మండలంలో అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఆయన కాదు నిమ్మగడ్డ అయ్యండు ఆయనది ఏముండదంటే మొత్తం నేనే నడిపిస్తానా ఓ 10 మందిని 20 మందిని ఆయన మనసులో తయారు చేసుకుని మొత్తం ఇదే పార్టీ ఇక వేరే వాళ్ళు ఎవరు వీళ్ళతోనే పార్టీ నడుతుంది ఇక వేరే వాళ్ళు ఎవరు వీళ్ళే పార్టీ అనేది ప్రతి ఊళ్ళో నీ మీ ఊళ్ళతో పాటు అన్ని ఊళ్ళలో గట్టి పెట్టుకుని అందరితో నడిపిస్తాడు అది ఇక వెనుకటి రోజులు కావు చెల్లే రోజులు కావు మీ మనందరూ ఊపునే లేరు మీరందరు నాతో కలిసి విజ్ఞప్తి చేస్తాను మీరు ఒక్కటే మీరైతే తొందరపడి ఏ నిర్ణయాలు అయితే తీసుకోకుండా ఈ 5-10 రోజుల ఎమ్మెల్యే గారితో ఏది నామినేషన్ ముందే సార్తో మాట్లాడి మన సమస్యలు అయితే పరిష్కరించ మొత్తం సమస్య పరిష్కరించకుండా కూడా ఆయన దృష్టి తీసుకోకపోతే ఆటోమేటిక్ గా నిజాలు అనేది బయటపడతాయి కదా ఇప్పుడు నేను కూడా ఈ శంకరయ్య మాట్లాడినప్పుడు కూడా శంకరయ్య ఎమ్మెల్యే గారు మాట్లాడితే అరే నాకు తెలియదు జైలు పోయినా అన్నాడు అంటే ఎమ్మెల్యే గారు తెలియకుండానే జరిగిపోయే పరిస్థితి పోయిందంటే ఏంది ఇప్పుడు చంద్రయ్య ఉన్నాడు నేను మండల పట్టాధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన సర్పంచ్ గా నిలబెట్టాను నిలబెట్టినప్పుడు 20 గుంటలు అమ్ముకున్నాడు నాకు తెలుసు 20 గుంటలు అమ్ముకొని నిలబడ్డాడు ఫస్ట్ సారి పోయినసారి చంద్రయ్యకు టికెట్ ఇవ్వాలంటే చంద్రయ్యకు టికెట్ ఇయ్యాం ఎందుకంటే చంద్రయ్య అంటాడు ఆయన మనిషి కాదు కాబట్టి టికెట్ ఇయ్యాం లేదా సాగర్ రెడ్డి మనిషి పాత టీఆర్ఎస్ మనిషి కాబట్టి టికెట్ ఇయ్యద్దని ఆపిండు ఆపితే ఆయన నేను ఈయనన్నా అన్నాడు పోటీ చేసిండు మళ్ళా 2-3 ఓట్ల తక్కువ ఓట్ల తేడాతో పోటీ చేసి నేను ఏంటంటే ఇసుటోళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది ఇవాళ చంద్రయ్య జరుగుతుంది రేపు సాగర్ రెడ్డి జరుగుతుంది రేపు ఇంకోటి జరుగుతుంది ఇంకోటి మలయ్య జరుగుతుంది మల్లెడ్డి జరుగుతుంది నర్సయ్య జరుగుతుంది అందరూ జరుగుతుంది కాబట్టి మీరందరూ నాతో కలిసి రండి నేనున్నా నా నెంబర్ తీసుకోండి ఏది ఉన్నా కూడా మనం మాట్లాడదాం ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాది మీకు ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా చూసుకుంటా మీరు ఎవ్వరూ భయపడని అవసరం లేదు మన అంతా టీఆర్ఎస్ పార్టీ కానీ నిమ్మగడ్డతో మాత్రం మనకు సంబంధం లేదు ఏదైనా ఉంటే మనం ఎమ్మెల్యేతోనే మాట్లాడాలి ఎమ్మెల్యే మనకు లేకపోతే ఇంకెవరైనా మాట్లాడాలి కానీ ఇప్పుడు ఒక వ్యక్తి మొత్తం కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడిది ఇదంతా ఏంది ఏ తెలంగాణ కలిసి పోరాటం చేసినో మళ్ళా ఎవరితో అయితే తెలంగాణ కోసం పోరాటం చేసిందో వాళ్ళ నుంచి పెత్తనం చేస్తా అండి ఇంటికి కలిసి ఎవరు ఆంధ్రోళ్ళను ఆంధ్ర గది ఉంటే మళ్ళీ ఆంధ్రోడ్ వచ్చి తెలంగాణ పెత్తనం చేసి మళ్ళీ ఆంధ్ర మలుపుకున్నాడు మాట్లాడుతాండే గట్టుండేది కాబట్టి మీరందరూ కలిసి రాని కంపల్సరీ నేను పనిచేస్తా ఎప్పుడు టైం ఇస్తాం నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతా ఫస్ట్ తిరిగి ఇప్పుడు తిరుగుతాయి కదా మనం తెలిసేది నేను ఊళ్ళో తిరుగుతాను ఇక్కడ ఇప్పుడు ఒక ఊళ్ళోనే 20-30 మంది 40-50 మంది కూర్చున్నారు నేను అట్లే వేరే ఊళ్ళలో కూడా కూర్చుంటా అన్ని తీసుకుపోయి ఆయన ఎమ్మెల్యే దృష్టి చేస్తా ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయం తెలియదు మీటింగ్ పెడతానట్టు కావాలనే మేమే కావాలని పెడతాం ఎందుకంటే ఇప్పుడు ఎవడన్నోడు ఇప్పుడు సర్దిప్పినోడే పిల్లగండు నేనే పిల్లగండని అవుతానా కానీ పిల్లగండ దేనికి అవుతానా ఎమ్మెల్యే గారిని ఇవన్నీ మీరు అందరూ ఇప్పుడు నేను పోతా నాకేందని బాట మీరు అందరూ వేరే పార్టీ పోతారు వేరే పార్టీ పోతే ఎవరికి లాభం జరుగుతుంది అవుతారని జరుగుతుంది మరి ఒక వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారికి ఇంతమంది కార్యకర్తలు ఎందుకు కొట్టుకోవాలి ఈ విషయం ఎమ్మెల్యే గారు తెలియలేదు కాబట్టి ఆయన తెలవని తెలియదు ఆయన ఒక కూటర్ని రెడీ చేసి ఆయన ఎంబడి ఈ తప్పు విషయాలను తెలియ చేసి చెప్తాను కాబట్టి నేను ఊళ్ళో తిరుగుతాను కంపల్సరీ మీ దృష్టి తీసుకుపోతా మీ సమస్యను దృష్టి తీసుకుపోతా